నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర. ఈరోజు ఆరోగ్య మిత్ర కార్యక్రమంలో అసలు తీవ్రమైన గుండె నొప్పి ఎందుకు వస్తుంది, ఛాతిలో వచ్చే ప్రతి నొప్పిని కూడా గుండె నొప్పిగా పరిగణించవచ్చా, అసలు యాంజియోప్లాస్టీ కూడా ఎప్పుడు అవసరం, ఎప్పుడు ఎలా చేస్తారు, దీని గురించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు గారు. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. ఈ మధ్య కార్డియో ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటంటారు? దీనికి స్పెషల్గా చెప్పాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయండి గుండె వ్యాధి రావడానికి. ఈ గుండె వ్యాధి రావడానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా మనకి పాపులేషన్లో ఉంటే మనకి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది ఇలా హార్ట్ అటాక్ రావడానికి. మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన భారతదేశంలో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి మన పాపులేషన్లో. ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అని మనం చెప్పుకోవాలంటే షుగరు, తర్వాత బ్లడ్ ప్రెషరు, అధికంగా కొలెస్ట్రాల్ ఉండము, తర్వాత స్థూలకాయము అంటే ఒబిసిటీ అంటాం, ప్లస్ సెడెంటరీ లైఫ్ అంటే ఏంటి, బాగా సొమరిపోతానం ఉన్నవాళ్ళు, సిగరెట్ తాగువారు, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవి కాక మనకి జెనెటిక్ ప్రిడిక్షన్ ప్రశ్న ఉంటుంది, అంటే ఏంటి, మనకి వంశపారపరంగా ఎక్కువగా మనకి ఈ హార్ట్ అటాక్ వచ్చే మన జీన్స్ ఉంటే వారికి ఆ ఫ్యామిలీలో ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు భారతదేశంలో మన పాపులేషన్ ఎట్లా ఉంటుందంటే అండి, మనకి ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా సరే మన పౌరుల్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్ ద్వారా గుండెకి సంబంధించిన వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశంలో కంపేర్ చేసుకున్నా, చైనీస్తో కంపేర్ చేసుకున్నా, ఆఫ్రికన్ పాపులేషన్లో కంపేర్ చేసుకున్నా, మనం ఈ ఫారెస్ట్ పాపులేషన్ కంపేర్ చేసుకున్నా, మన దేశం అంటే ఈ సబ్ కాంటినెంట్ ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, తర్వాత పాకిస్తాన్, ఈ మన పాపులేషన్కి ఎక్కువగా మనకి రిస్క్ ఫ్యాక్టర్ల వలన పాశ్చాత్యుల కన్నా ఇతర పాపులేషన్స్ కన్నా ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన జీన్స్ ప్రత్యేకమైన జీన్స్, మన జీన్స్కి ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్స్పోజ్ అవుతే వెస్ట్రన్ పాపులేషన్ కన్నా ఎక్కువగా మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఇటీవల చూసుకుంటే మన భారతదేశంలో ఒకట మనకి ఈ స్థూలకాయం బాగా పెరుగుతుంది, సోమరితనం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మనకి ఈ కష్టపడే అలవాటు తప్పుతోంది, కాలినడక నడవటం లేదు, మనము స్పోర్ట్స్ ఆడటం లేదు, చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అనేది మర్చిపోతున్నారు మన విద్యార్థులు. అది కాక మనకి ఈజీ లైఫ్కి అలవాటు అయిపోతుంది. మనకి ఈ మనం బట్టలు ఉతుక్కోవాలంటే వాషింగ్ మిషన్స్, తర్వాత మనము ఏమైనా వండుకోవాలంటే రెడీమేడ్గా ఆర్డర్ చేసుకుని ఫుడ్ తినడము, తర్వాత ఈ విధంగా కంఫర్ట్కి అలవాటు అయిపోతున్నాం. ఈ కంఫర్ట్ అలవాటు అయిపోవడం వల్ల మనం ఈ సమర్థనం పెరిగిపోతుంది, ప్లస్ ఈ సమర్పతం తన వల్ల మనకి ఎక్కువగా స్థూలకాయం వస్తుంది. అదిగాక మనకి ఈ జీన్స్లో, భారతీయ జీన్స్లో ఈ హార్ట్ అటాక్ సంబంధించిన అవకాశం చాలా ఎక్కువ ఉన్నందువలన ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల కూడా మనం ఎక్కువగా మనకి ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదిగాక మన భారతీయుల్లో చాలా ఎక్కువగా షుగర్ వ్యాధి ఉంది. మనకి కంపేర్ చేస్తే వెస్ట్రన్ పాపులేషన్ మిగతా మన ప్రపంచ పాపులేషన్ కంపేర్ చేసుకుంటే చైనా తర్వాత మన ఇండియాలోనే ఎక్కువ అత్యధికంగా మనకి షుగర్ వ్యాధి అంటే మధుమేహం ఉంటూ ఉందన్నమాట. సో ఈ మధుమేహం కూడా చాలా ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. అదిగాక బ్లడ్ ప్రెషర్ కూడా మనం అనుకున్నాం కదా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని. సో ఈ బ్లడ్ ప్రెషర్ కూడా మనకి భారతీయుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి మనం అర్బన్ పాపులేషన్ చూస్తుంటే మనం ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ద పాపులేషన్ మనకి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రక్తపోటు ఎక్కువగా ఉండడం వల్ల కూడా పాపులేషన్ హార్ట్ అటాక్స్కి గురవుతారు. ఇకపోతే ఇక స్మోకింగ్ కూడా అధికంగా పెరిగిపోతూనే ఉంది. మనకి ఈ అర్బన్ పాపులేషన్లో కొంచెం ఈ స్మోకింగ్ తగ్గినా ఇంకా రూరల్ పాపులేషన్లో చాలా ఎక్కువగా ఉంది స్మోకింగ్. ఈ స్మోకింగ్ అంటే సిగరెట్టే కాదు, చుట్టే కాదు, బీడీ కూడా చాలా ప్రమాదకరమైనది. చూయింగ్ టొబాకో కూడా, అండ్ దెన్ ఈ గుట్కా అంటాము, చూయింగ్ టొబాకో అంటాం, వీటి కూడా వాళ్ళ వల్ల మనకి ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల కూడా మన రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలాగా ప్రివేలెన్స్ అంటే ఏంటి, చాలా ఎక్కువగా మనకి చూస్తున్నాం రిస్క్ ఫ్యాక్టర్స్ మన భారతీయ పాపులేషన్లో. అందుచేత మనకి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మనం ఇతర పాపులేషన్ లాగే మనకు కూడా ఎక్కువ సంభవిస్తుంది అంటే అది ఫ్యాక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మనకి వాళ్ళకన్నా ఎక్కువగా మనకి ఈ తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే మన జీన్స్ సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి వాళ్ళకి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనకి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి అత్యధికంగా మనకి చెడు జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎట్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్ లెవెల్ దానివల్ల మనకి ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
కనుక మనం చాలా భారతీయుల్లో ఏంటంటే మన భారత పాపులేషన్ మన ఈ సౌత్ ఏషియన్ పాపులేషన్ చాలా ఎక్కువగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రిస్పెక్ట్ ఉన్నా సరే అది సరసమానంగా మనం కంట్రోల్ చేసుకుని జాగ్రత్త పడవలసి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు హార్ట్ అటాక్స్ విషయానికి వస్తే మన అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ కంటే కూడా మన ఇండియాలోనే ఎక్కువగా ఉందంటారా రేషియో? అవునండి, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు చెప్పింది. మన దేశంలో అది చాలా చింతించిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం జపాన్తో కంపేర్ చేసుకుంటే మనం ఇంచుమించు 10 times మోర్ ప్రివేలెన్స్ ఉంది హార్ట్ అటాక్స్ది. సిమిలర్లీ చైనాతో కంపేర్ చేసుకుంటే ఇట్స్ 5 times మోర్. అమెరికాతో కంపేర్ చేసుకుంటే 3 times మోర్. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ మెన్ కంపేర్ చేసుకుంటే ఇండియన్ ఉమెన్ చేసుకుంటే జనరలీ ఉమెన్ ఆర్ ద లెస్ ప్రోన్ టు హార్ట్ అటాక్స్. బట్ ఆఫ్టర్ 40 years ఆఫ్టర్ మెనోపాజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అనేది పురుషుల్లాగే సేమ్ ఉంటుంది. అంటే ఒబెస్ పెరగడం మూలన వాళ్ళల్లో ఆఫ్టర్ మెనోపాజ్ హార్ట్ అటాక్స్ వస్తాయంటారా? లేదండి, ఒబెసిటీ దీనికి సంబంధం అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి వస్తుందనుకోండి, ఒబెసిటీకి పక్క పెట్టినా సరే మనము ఈ మెనోపాజ్ అయిన తర్వాత ఆడవారికి ఏదైతే ఈస్ట్రోజన్ ప్రొటెక్షన్ ఉంటుందో, ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది దాంట్లో ఉమెన్కి. ఈస్ట్రోజన్ ఏది ప్రొటెక్టివ్ అనమాట ఫర్ హార్ట్ అటాక్స్కి, అది కాపాడుతుంది హార్ట్ అటాక్స్ కాకుండా. మెనోపాజ్ అయిన తర్వాత ఈస్ట్రోజన్ తగ్గుతాయి కాబట్టి ఈస్ట్రోజన్ ప్రొటెక్షన్ పోతుంది. కనుక పురుషుల్లో ఈ విధంగా మనకి అవకాశం ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి, అదేవిధంగా వాళ్ళకి కూడా ఇస్ ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట, వాళ్ళకి కూడా అదే పర్సంటేజ్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఈ ఆడవారిలో ఏంటంటే కొన్ని మనం కంపేర్ చేస్తే ఇండియన్ పాపులేషన్ కంపేర్ చేస్తే ఇండియన్ లేడీస్ ఆఫ్టర్ మెనోపాజ్ వెస్ట్రన్ మెన్ తీసుకుంటే మన పోస్ట్ మెనోపాజ్ ఉమెన్ ఇండియాలో వెస్ట్రన్ పాపులేషన్ మెన్ కన్నా ఎక్కువగా ఉంది హార్ట్ అటాక్స్ రావడం. దట్ మీన్స్ ఇండియన్ ఉమెన్ ఆఫ్టర్ మెనోపాజ్ దే ఆర్ మచ్ మోర్ హయ్యర్ ప్రిడిక్షన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆఫ్టర్ మెనోపాజ్. అంటే అంత ఎక్కువగా ఉందండి హార్ట్ అటాక్ రావడం ఇండియాలో. అంటే వాళ్ళు ఇప్పుడు ఓకే తెలుసుకున్నారు అవేర్నెస్ ద్వారా మెనోపాజ్ అయిపోయిన తర్వాత హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుందేమో అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆ టైంలో అప్పటి నుంచి? ముఖ్యంగా ఏంటంటే ఉమెన్ జనరలీ వారంతా వారు ఎప్పుడూ శ్రద్ధ తీసుకోరు. వాళ్ళకి జనరలీ వాళ్ళ ఫ్యామిలీ ముఖ్యం, పిల్లలు ముఖ్యం, హస్బెండ్ ముఖ్యం. వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి పంపుతారు తప్ప ఈ హార్ట్ చెకప్స్కి తనంటే తాను ఎప్పుడు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ దేర్ హస్బెండ్ వాళ్ళ చిల్డ్రన్ అంటారు. కానీ వాళ్ళు మర్చిపోతుందంటే ఫ్యామిలీకి ఉమెన్ ఆర్ బ్యాక్ బోన్, అది మర్చిపోతున్నారు. వాళ్ళు ఆరోగ్యం ఉంటేనే ఫ్యామిలీ సరిగ్గా నిలబడుతుంది. కనుక మన అటు మగవారు తర్వాత పిల్లలు కూడా భర్తలు కూడా ఈ ఆడవారికి సరైన జాగ్రత్తలు తీసుకునేట్టు మనం వాళ్ళకి ప్రోత్సహించాలి. వాళ్ళకి హార్ట్ చెకప్ అని లేకపోతే జనరల్ చెకప్స్ అని చేసుకుంటూ ఉండాలి. ఈ హెల్త్ చెకప్ చేయడం వలన ఒకవేళ వాళ్ళు ఏమైనా హార్ట్ ఏమైనా రిస్పెక్ట్ ఉంటారు బయటపడతాయి. ఆ బయటపడినప్పుడు దాన్ని సరైన సవ్యంగా మనం దాన్ని అదుపులో పెట్టుకుంటే హార్ట్ అటాక్ అయ్యే అవకాశం తగ్గుతుంది. ఓకే, సో చాలామంది ఏంటంటే హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళని కాదు లేని వాళ్ళు జనరల్గా కొన్ని మాస్టర్ చెకప్ అవి చేయించుకుంటూ ఉంటారు. ఒకవేళ అందులో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా భయపడుతూ ఉంటారు. అంటే కొలెస్ట్రాల్ అంతా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే కొలెస్ట్రాల్ అనేది ఒక ఫ్యాట్ అండి బాడీలో. ఎంత ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే అంత ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది హార్ట్ అటాక్ వచ్చేది. ఎంత తక్కువ కొలెస్ట్రాల్ ఉంటే అంత తక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ కొలెస్ట్రాల్ అనేది అన్ని చాలా ఫ్రాక్షన్స్ ఉన్నాయి దీంట్లో. గుడ్ కొలెస్ట్రాల్ అని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటాం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అంటాం. ఈ ఎల్డిఎల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి. అదేవిధంగా ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ ఉంటుంది ఛాన్స్ హార్ట్ అటాక్ రావడానికి. కనుక మనం ఎప్పుడు కూడా కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది చూసుకుని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకునే విధానం మనం అవలంబించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకునే ప్రక్రియలు చేయవలసి వస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలంటే బెస్ట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో కొంచెం క్యాలరీ రిస్ట్రిక్షన్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ వలన మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, రక్తనాళాలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి, వాటిలో అడ్డంకులు సంబంధించే అవకాశం తక్కువ ఉంటుంది, బ్లడ్ కూడా ఈజీగా క్లాట్ అయ్యే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. కనుక ఎక్సర్సైజ్ అనేది అందరికీ ప్రోత్సహించాలి. ఈ తద్వారా మనం కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవచ్చు. ఓకే, సో చాలామంది ఏంటంటే కొంచెం అటు ఇటు తిరిగినా కానీ కొంచెం ఛాతీ నొప్పి అట్లా వచ్చినా కానీ నాకు ఇంకా హార్ట్ అటాక్ వచ్చిందేమో అని చాలామంది టెన్షన్ పడుతుంటారు. అంటే వచ్చే ప్రతి ఛాతీ నొప్పిని మనం గుండె నొప్పిగా పరిగణించవచ్చు అంటారా? ప్రతి ఛాతీ నొప్పి గుండె నొప్పి అనుకోవడానికి కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన ఛాతీలో అనేక అవయవాలు ఉన్నాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి,
తర్వాత ఈ ఫుట్ పైప్ ఉంది, అనేక అవయవాలు ఉన్నాయి మన గుండె మన ఛాతీలో. సో వీటిలో దేనికి మనకి ప్రాబ్లం వచ్చినా మనకి ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో అతి డేంజరస్ నొప్పి అనేది మన ఛాతి గుండెకి సంబంధించిన నొప్పి ఓకే అదనమాట. సో అందుచేత మనం ఎప్పుడైనా ఛాతి నొప్పి వస్తే దాన్ని గుండె వల్ల అవుతుందా లేకపోతే ఇతర కారణాలు అవుతుందా అని చూసుకోవాలండి. ఓకే, సో గుండె నొప్పి వచ్చేటప్పుడు వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు, ఆ సింప్టమ్స్ని మనం ఎలా గుర్తించాలి? ముఖ్యంగా మనకి గుండె నొప్పి అనేది ఒక్క ఛాతిలే కాకుండా వేరే ప్లేసెస్ వేరే వేరే వివిధ వివిధ ప్లేసెస్లో వచ్చే అవకాశం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలామంది గుండె నొప్పి అంటే మన సెంటర్ ఆఫ్ ద చెస్ట్లోనే వస్తుంది అనుకుంటారు. కరెక్టే, సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది గుండెకి లెఫ్ట్ సైడ్ అంటే మన ఛాతికి లెఫ్ట్ సైడ్ నొప్పి, తర్వాత ఒకసారి ఈ నొప్పి కంఠంలో వస్తుంది, గొంతు పిసికినట్టు ఉంటుంది. ఒకసారి మన జా లోవర్ జా అంటే మన ఈ దవడలో వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది, లెఫ్ట్ షోల్డర్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి బోత్ షోల్డర్స్ కూడా నొప్పి వస్తుంది. అకేషనల్గా ఈ పొట్ట పైభాగంలో కూడా ఈ గుండెకి సంబంధించిన నొప్పి అక్కడ కూడా ఉండవచ్చు. కాకపోతే దీంట్లో అనేక అంత సర్వసాధారణ కామన్గా ఉండే నొప్పి గుండెకి సెంటర్లో ఉంటుంది. జనరలీ ఈ నొప్పి అనేది ఒక స్మాల్ ఏరియాలో ప్రికింగ్లా ఉండదు. ఈ నొప్పి అనేది ఒక గట్టిగా ఏదో పిసికినట్టు, లేకపోతే ఇలాగ ఒక మెడ గట్టిగా ఇలాగ మనకి ఒక బండ పెట్టినట్టు కానీ, తీవ్రమైన ఒక ఉద్రేకంగా ఫీలింగ్ కానీ ఇలాంటివి ఇలా ఈ విధంగా ఉంటుంది. ఏదో సంథింగ్ ఎవరో వచ్చి మనకు నెత్తి గుండె మీదకి వచ్చినట్టు కానీ, గుండె మీద పెద్ద బరువు పెట్టినట్టు కానీ ఉంటుంది. యూజువలీ నొప్పి అనేది ఒక పంజా ఏరియాలో ఉంటుందండి. యూజువలీ ఎప్పుడు కూడా ఇది ఒక చిన్న సూదుమన్ ఏరియాలో కానీ, లేకపోతే ఒక ఫోరనస్ కాయిన్ ఏరియాలో కానీ, ఒక ఎటనస్ కాయిన్లో కానీ, అంత స్మాల్ ఏరియాలో ఎప్పుడు ఉండదు. జనరల్లీ వైడ్ స్ప్రెడ్గా ఉంటుంది. తర్వాత ఇది పెయిన్ అనేది మనకి ఈ సెంటర్లో మనకి చెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఇది ఒక కొన్ని భాగాలకి కూడా వ్యాపించవచ్చు. లెఫ్ట్ ఎస్పెషలీ లెఫ్ట్ హ్యాండ్ వైపు కూడా ఇది వ్యాపిస్తుంటుంది అన్నమాట. ఒక లెఫ్ట్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో వచ్చి లెఫ్ట్ హ్యాండ్కి వ్యాపిస్తూ గుండె పోటు అనేది ఆ చాతుర నొప్పి అనేది ఒక పంజా హిస్సాలు అంటే ఒక వైడ్ స్ప్రెడ్ ఏరియాలో ఉన్నట్టు. తర్వాత దీంతో సహా మనకు కొన్ని కొన్ని ఫీచర్స్ ఉంటాయి, కొన్ని అదర్ ఫీచర్స్ లైక్ మనకి ఏదో గుండె వేగంగా కొట్టుకున్నట్టు కానీ, తర్వాత ఒక చెమటలు పోయడము, ఆయాసం రావడము, ఇవన్నీ ఉంటాయండి. అదే ఇంకొక విషయం ఏంటంటే గమనించవలసింది, గుండెకి సంబంధించిన పెయిన్ అయితే ఒకవేళ మనం శ్రమిస్తే అంటే ఏంటి, వచ్చినప్పుడు మనం కొంచెం ఏదైనా శ్రమకి గురవుతే నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇలా పనిచేస్తుంటే ఈ నొప్పి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటుంది. సో ఇలాంటి విషయాలు ఏమైనా గమనిస్తే తప్పనిసరిగా గుండెకే అని చెప్పి సంబంధించాలి, సంబంధించిన పెయిన్ అని మనం పరిగణించుకుని డాక్టర్ని కన్సల్ట్ వెంటనే మెడికల్ అటెన్షన్కి మనం వెళ్ళాలి. ఓకే, సో మనకు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు జనరల్గా 2D ఎకో, ECG ఇవన్నీ చేస్తూ ఉంటారు, బట్ అంతకంటే అడ్వాన్స్గా ఇప్పుడు ఎన్జియో చేస్తున్నారు. సో దీంట్లో చేసినప్పుడు మనకి ఏమేమి బయటపడతాయి అంటారు, ఇది కంపల్సరీ చేయించుకోవాలా ఎవరైనా? అంటే గుండె నొప్పి ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మెడికల్ అటెన్షన్ వెళ్ళాలండి. ఎందుకంటే ఒకవేళ గుండె తరఫున నొప్పి అయి ఉంటే దాన్ని నెగ్లెట్ కాకూడదు. ఒకవేళ ఆ నొప్పి అనేది గుండెకి సంబంధం కాకపోతే మనకు సంతోషమే, బీఆర్ మనకి అంత బాధరేషన్ ఉండదు. కాబట్టి ఇది గుండెకి సంబంధించి అయిందా లేదా అని నిర్ధారణ చేసుకోవాలి. గుండె సంబంధించిన నొప్పి ఒకవేళ వస్తే జనరల్ ఏదైతే మనం చెప్పినట్టు ఆ లక్షణాలు ఇంతకుముందు చెప్పినట్టు ఆ లక్షణాలు ఉంటాయి. ఉన్నప్పుడు మనకి గుండెకి సంబంధించిన నొప్పి అని మనం నిర్ధారణ చేసుకోవడానికి జనరలీ మనకి కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఒక ECG చేసుకుంటారు. ECG అనేది సర్వసాధారణ గుండె నొప్పి అయితే ఇది అబ్నార్మల్గానే ఉంటుంది, కానీ అబ్నార్మాలిటీ ప్రతి వారిలో వెంటనే చూపించకపోవచ్చు. ECG నార్మల్ అంత మాత్రాన మనకి గుండె సంబంధించిన నొప్పి కాదు అని నిరూపించుకోలేము. ఎందుకంటే ECG అబ్నార్మాలిటీ రావడానికి టైం పడుతుందండి, ఒక్కొక్కసారి ఈ చాలా ఒక గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. కనుక ECG ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తికి ఛాతి నొప్పి వచ్చి ECG తీసుకుని ECG నార్మల్గా ఉందన్నప్పుడు అది కొట్టి వెళ్ళిందండి, అది గుండెకి సంబంధం కాదని. సో అంతే ఏం చేస్తామంటే హాస్పిటల్స్లో జనరల్లీ వాళ్ళని అబ్జర్వేషన్లో పెడతారు, పెట్టి ఎక్కువ కడిగడం కూడా చేస్తారు. ఎక్కువ అంటారు, ఎక్కువ ఎందుకు చేస్తారంటే ఎక్కువ మనం చూస్తాము గుండె ఎట్లా ఉందని. గుండె అనేది రక్తం అనేది దానికి సర్వసాధారణంగా 3 రక్తాలు ఉంటాయి. వీటి వల్ల ప్రతి ఏరియాలో దానికి రక్తం ప్రవహిస్తూ వస్తుంటుంది. ఎక్కడైనా ఒక రక్తం లేమి ఉంటే అంటే రక్తం సరిగా సరఫరా లేకపోతే ఆ ఏరియా సరిగా మూమెంట్ ఉండదు, ఆ ఏరియా సరిగా కొట్టుకోదు. కనుక మనం ఎక్కువ కాడిగా చేసినప్పుడు గుండెకి సంబంధించిన ఏదైనా ఏరియాలో కొంచెం తక్కువగా అది కంటాక్ట్ అవుతుంది అనుకుంటే దట్ మీన్స్ ఈ పెయిన్ అనేది గుండెకి సంబంధించిందని మనం అప్పుడు అనుమానం చేయొచ్చు. దానివల్ల మనం ప్రూవ్ చేసుకోవచ్చు.
ఇది కాక బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఒకటి బ్లడ్ టెస్ట్ అనేది ఈ కార్డియక్ ఎంజైమ్స్ ఉంటాయి, తర్వాత ట్రోపోనిన్ టీ అని ఉంటుంది. ఈ ట్రోపోనిన్ టీ టెస్ట్ అనేది గుండెకి సంబంధించిన ఎప్పుడు వచ్చిన 6 గంటలకు కానీ పాజిటివ్ రాదు. అందుచేత మనకి అప్పుడు ఎప్పుడైనా మాకు ఒక బాగా సస్పెషన్ ఉంటాయి, ఇది గుండె వల్ల నొప్పి వచ్చింది అని చెప్పి మనం సస్పెక్ట్ చేసినప్పుడు అబ్జర్వేషన్లో కార్డియాలజిస్ట్ అనే వాళ్ళని ఉంచి 6 అవర్స్ తర్వాత ఈ బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్లో ఒకవేళ పాజిటివ్ ఉంటే దట్ మీన్స్ ఇది ఈ హార్ట్కి సంబంధించిన పెయిన్ అని నిరూపించుకొని అప్పుడు తర్వాత ఎడిషనల్ టెస్ట్ చేస్తాం అన్నమాట అండి. ఓకే. సో అందుచేత మనం ఈ గుండెకి చెప్పిన నొప్పి అనేది ఒక్కొక్కసారి మనకి వెంటనే ఇది గుండెకి సంబంధం అవునా కాదా అని చెప్పడానికి కొంచెం టైం పట్టచ్చు. కానీ క్లినికల్ సస్పిషన్ అంటే ఏంటి, ఈ వ్యాధి లక్షణాలు బట్టి సర్వసాధారణంగా కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ దాన్ని అనుమానించి దాన్ని ఆల్మోస్ట్ 99% ఇది గుండెకి సంబంధం అనుమానించి వారికి జనరలీ అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు అన్నమాట. ఓకే. యాంజియో చేసిన తర్వాత సమ్ బ్లాక్స్ కానీ అలాంటివి బయటపడినప్పుడు వెంటనే ఏం చేస్తారు? యాంజియోగ్రామ్ చేసినప్పుడు మనకి ఈ గుండె సంబంధ రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయా లేదా అని చూసుకుంటామండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గుండె సంబంధించిన నొప్పి వచ్చిందంటే అది యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో అడ్డంకులు సంభవించి తద్వారా గుండెకి సంబంధించిన పెయిన్ అనేది వస్తుంటుంది. ఈ ఈ సంబంధ ఈ సందర్భంలో మనకి గుండె సంబంధ రక్తనాలు ఎక్కడ అడ్డంకులు ఉన్నాయని చూసుకుంటాం మనం. ఎక్కడ ఉంటాయో చూసుకుని అది ఎంత పర్సంటేజ్ ఉంది అని చూసుకుంటాం. ఒకవేళ ఎక్కువ పర్సంటేజ్లో మనకి లేదు అనుకుంటే దాన్ని మనం మెడికల్ మేనేజ్మెంట్ అని పెట్టుకుంటాం. ఒకవేళ ఎక్కువ పర్సంటేజ్లో అడ్డంకు ఉంది, దీని చాలా ముఖ్యమైన అది అడ్డంకు అని అనుకున్నప్పుడు మనం దానికి యాంజియోప్లాస్టీ లేకపోతే సర్జరీ అని నిర్ణయించుకుంటాం. సర్వసాధారణంగా 1 or 2 ఆర్టరీస్లో ఎప్పుడైనా మనకి అడ్డంకులు ఉంటే దాన్ని మనము జనరలీ యాంజియోప్లాస్టీ ద్వారానే మనం తొలగించుకుంటాము. ఒకసారి మల్టిపుల్ ఏరియాస్లో చాలా ఏరియాస్లో ఇలా అడ్డంకులు ఉండి 3 రక్తనాల్లో కూడా అడ్డంకులు ఉండుంటే జనరలీ వాటికి ఒకవేళ బాగా కాల్షియం దాంట్లో ఉండి దాంట్లో ఏమైనా మరీ లాంగ్ డిస్టెన్స్లో అడ్డంకులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అది యాంజియోప్లాస్టీ కన్నా ఇది సర్జరీ మేలని చెప్పి మనం నిర్ణయించుకుంటాం. అంటే ఏంటి, ఒక పర్టికులర్ పేషెంట్లో యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అడ్డంకులు ఉన్నాయో లేదో తెలుసుకున్న తర్వాత అడ్డంకులకి మనం మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చా అని ఒకటి. రెండో ప్రశ్న ఇది యాంజియోప్లాస్టీ చేయాలా లేకపోతే దీనికి సర్జరీ చేయాలని ఆయా లక్షణాలు బట్టి మనం అప్పుడు నిర్ణయించుకుంటాం. ఓకే. సో యాంజియోప్లాస్టీ ఏంటి, అసలు ఎలా చేస్తారు, ఎలా ఉంటుందంటారు? యాంజియోప్లాస్టీ అనేది ఒక ప్రొసీజర్ అండి. ఇది యాంజియోప్లాస్టీ అనేది మనకి ఏంటంటే ఒక మన రక్తనాళంలో మనం ఏదైతే ఒక చేతిలో నుంచి కానీ మన తొడలో నుంచి కానీ మనం ఒక చిన్న చూప్ పంపించి మనం హార్ట్ యొక్క రక్తనాళాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటాం ఏ విధంగా ఉందని. అది ఫిల్మ్ కింద తీసుకుంటాము, ఫిల్మ్లో మనం చూస్తాము ప్రతి ఏరియా మనం హార్ట్కి సంబంధించిన రక్తనాళాలను చూస్తుంటాం అన్నమాట. హార్ట్కి సంబంధించిన రక్తనాళాలు 3 ఉంటాయి. ఆ 3 రక్తనాళాలలో మనం ఎక్కడ అడ్డంకు ఉంది అని చూసుకుంటాం. ఈ 3 రక్తనాళాలలో అడ్డంకు తెలుసుకున్న తర్వాత మనం ఆ అడ్డంకి మనకి యాంజియోప్లాస్టీ చేయాలని అనిపించుకున్నప్పుడు ఒక చిన్న వైర్ ఉంటుంది, మన వెంట్రుక ఎట్లా ఉంటుందో మన హెయిర్ అంత డెలికేట్గా ఉంటుంది అది. ఆ డెలికేట్ వైర్ని మనం అడ్డంకి ద్వారా మనం పంపిస్తాము. ఆ అడ్డంకి తర్వాత ఆ అడ్డంకి నుంచి మనం మామూలు వెస్సల్కి వెళ్ళిన తర్వాత మనం ఒక బెలూన్ పంపించి ఆ బెలూన్ మనం పెద్దగా చేస్తాము. పెద్దగా చేస్తే ఏరియా అనేది కొంచెం ఆ అడ్డంకి అనేది తొలగుతుంది. కానీ బెలూన్ ద్వారా మనం పూర్తిగా ఈ అడ్డంకి తొలగించుకోలేము చాలాసార్లు. సో కనుక ఏం చేస్తామంటే మనం అక్కడ స్టెంట్ అనేది పెడతాం. స్టెంట్ అనేది చిన్న స్ప్రింగ్ లాంటి ఉంటుంది, ఇది బెలూన్ మీద క్రింప్ అయి ఉంటుంది. మనం బెలూన్ ద్వారా ఆ వేర్ మీద వెళ్ళి ఆ బెలూన్ ఎక్స్పాండ్ చేయడం ద్వారా ఈ స్టెంట్ అనేది పర్మనెంట్గా అక్కడ ఉంటుంది. మళ్ళీ బెలూన్ మళ్ళీ కొలాప్స్ చేసుకుని బెలూన్ వెంటనే తీసేసుకుంటాము, వైర్ కూడా తీసేసుకుంటాము. అప్పుడు ఏదో ప్రకారంగా బ్లడ్ బాగా ఫాలో అవుతుంటుంది. దీన్ని యాంజియోప్లాస్టీ స్టంటింగ్ అంటారండి. ఓకే ఓకే. కానీ చాలామందికి స్టంట్ వేసిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ పెయిన్ వచ్చి మళ్ళీ ఇంకో స్టంట్ వేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమందికి ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో ఎందుకు అలా వెంటనే రావడానికి అంత రీజన్ ఏంటంటారు? జనరలీ యాంజియోప్లాస్టీ చేసిన వెంటనే రాదండి, చాలా కొద్ది మందిలో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే యాంజియోప్లాస్టీ అనేది మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తొలగించుకుంటాం. కానీ ఏ కారణం వల్ల మనకి యాంజియోప్లాస్టీ ఈ అడ్డంకులు జరిగాయో దానికని మేం చేయట్లేదు. ఉదాహరణకు చెప్తాను మీకు, ఒక రోడ్డు ఉంటుంది, రోడ్డు వరద వచ్చి కొట్టేస్తుంది, అప్పుడు రోడ్డు పాడైపోతుంది. మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ రోడ్డు వేస్తాం. తిరిగి మళ్ళీ వరద రాకుండా ఉండకూడదని ఏమీ లేదు కదా గ్యారంటీ. వరద వచ్చి మళ్ళీ కొట్టే అవకాశం ఉంటుంది. కనుక ఏం చేస్తాం, మళ్ళీ రెండు కొత్త రోడ్డు పాడవకుండా మనం ఒక బండ్ కట్టుకుంటాం. ఒకవేళ వరద వచ్చినా ఈ వరద వల్ల
ఈ వరద నీరు వలన రోడ్డు పాడవకూడదని. అంటే ఏంటి, వరద అనేది నేచర్, ఆ నేచర్ మనం అదుపులో పెట్టాలి. అంటే రమ్మంటే రాదు, పొమ్మంటే పోదది. అదేవిధంగా మనము ఈ ఏదైతే అడ్డంకి జరగాలి, ఈ అడ్డంకులు అనేది మన నేచర్, మన బాడీలోకి నేచర్. కొంతమందికి నేచర్ ఎక్కువ ఉంటుంది అడ్డంకులు ఫామ్ చేసేది, కొంతమంది తక్కువ ఉంటుంది. ఎవరికైతే నేచర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి అడ్డంకులు అనేవి చాలా ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి. మనం ఈ అడ్డంకి ఫామ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అడ్డంకి తొలగించడానికి మనం యాంజియోప్లాస్టీ చేస్తాం, కొంతమందికి సర్జరీ చేస్తాం. కానీ ఈ అడ్డంకి తొలగించిన తర్వాత కూడా ఈ మనం యాంజియోప్లాస్టీ ద్వారా ఏదైతే కారణం వల్ల, ఏదైతే నేచర్ వల్ల అడ్డంకి సంభవించాయో దానికి మనం ఏమీ చేయటం లేదు. సో మనం ఈ నేచర్ అదుపులో పెట్టుకోవాలంటే ఏ విధంగా మనం వదనేరు వచ్చి రోడ్డు కట్టకుండా మనం బండ్ కట్టుకున్నామో అదేవిధంగా మన రిస్పెక్ట్ అనేది, ఈ నేచర్ అనేది మనం అదుపులో పెట్టుకోవాలి. ఈ నేచర్ ఏ విధంగా మనం అదుపులో పెట్టుకుంటాము, ఈ అడ్డంకులు వచ్చే నేచర్ని అదుపులో పెట్టుకోవాలంటే దీనికి మూడు సూత్రాలు ఉన్నాయి. ఒకటి హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ చేయడం. మనకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఈ స్థూలకాయం, తర్వాత ఈ టెన్షన్లు, ఇలాంటివన్నీ మనం అదుపులో పెట్టుకోవడము. రెండవది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం. మూడవది మందులు తీసుకోవడం. ఈ మూడు సూత్రాల వల్ల కూడా మన ఈ మనకి ఉన్న నేచర్, మన బాడీలో ఇనబడి ఉన్న నేచర్ని మనం సప్రెస్ చేసుకోగలం. ఆ సప్రెస్ చేసుకోవడం వల్ల మనం ఒక బండ్ కట్టుకుంటాం అనమాట, తిరిగి ఇలా అడ్డంకులు పాము కాకుండా. ఈ సూత్రాలు పాటించకపోతే మనం ఎంత మంచి అంజప్లస్ చేసినా, ఎంత మంచి సర్జరీ చేసినా తిరిగి రక్తనాళ్ళలో అడ్డంకి వచ్చే అవకాశం మనకు ఉంటుంది. కనుక ఈ విషయం మనం చాలా బాగా గమనించాలి. మన పేషెంట్స్ కూడా బాగా మనం ఎడ్యుకేట్ చేయాలి. అంజప్లస్ అయిపోయిందనేసి విచ్చలడిగా తిరిగేసి ఏం పచ్చని చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, మందులు తీసుకోకుండా ఉంటే తప్పనిసరిగా తిరిగి మళ్ళీ అడ్డంకులు పుడతాయి. ఎక్కడైతే యాంజియోప్లాస్టీ చేస్తామో అక్కడ కూడా పుడుతుంది, ఇంకో చోట ఎక్కడైనా కూడా పుట్టచ్చండి. సో అందుకని ఈ అపోహ పోగొట్టాలి వాళ్ళకి. యాంజియోప్లాస్టీ అయినా సరే, సర్జరీ అయినా సరే పర్మనెంట్ క్యూర్ కాదు, ఇది ఓన్లీ ప్యాలియేషన్. మనం ఒక విధమైన ఏదైతే కీడు జరిగిందో ఆ కీడుని మనం తొలగించుతున్నాము, తిరిగి ఇక్కడ కాకుండా మనం కాపాడుకునే మన చేతుల్లో ఉంది. ఓకే, చాలా మంది స్టెంట్ వేసుకున్న తర్వాత కొంచెం డాక్టర్ని ఫాలో అవుతూ ఉండాలి అండ్ మీరు చెప్పిన ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండాలి. బట్ కొంతమంది ఇంకా అసలు స్టెంట్ వేసుకున్నాము అంటే మళ్ళీ డాక్టర్ సైడ్ కూడా చూడరు. సో అలా నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? నెంబర్ వన్, మళ్ళీ తిరిగి ఈ వ్యాధి అనేది ఎగ్జూబరెంట్గా ఉంటుందండి. ఈ వ్యాధి అనేది ఒక వన్ టైం డిసీజ్ కాదు, ఇది లైఫ్ లాంగ్ డిసీజ్. ఇట్స్ ఎ కోల్డ్ వార్ వీఆర్ ఫేసింగ్. ఈ కోల్డ్ వార్ ఎప్పుడు ఉంటుంది మన జీవితాంతం. సో దిస్ వార్ హ్యాస్ టు బి హాట్ జీవితాంతం. ఇప్పుడు యవ్వనం వచ్చిన తర్వాత ఏ విధంగా అడ్డం తీసుకుంటామో, ఏ విధంగా అయితే మనకి జుట్టు మొలిచిన తర్వాత తల దూకుంటామో, మనం శరీరం సాఫ్ చేసుకుంటామో, ఏ విధంగా అయితే మనం బ్రష్ చేసుకుంటామో, అదేవిధంగా దిస్ షుడ్ బికమ్ ఏ రొటీన్ ఇన్ ఆ లైఫ్. అన్లెస్ ఈ రొటీన్ ఫామ్ అవుతాయి కానీ, ఒక దినచర్య చర్య కింద అవుతాయి కానీ, ఈ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది చేయకపోతే ఇది సాధ్యం కాదు కంట్రోల్ చేయడం ఈ వ్యాధిని. అంతే, ఇంకొకటి కూడా విషయం గురించి గమనించాలండి. ఒకవేళ వాళ్ళు వాకింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకి డయాబెటీస్ అది కూడా కంట్రోల్ ఉన్నప్పటికి కూడా మనం మందులు తీసుకోకపోతే ఎక్కడైతే స్టెంట్ పెట్టామో అక్కడ ఆ ఏరియాలో మనకి బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక డాక్టర్ని సంప్రదించి వారు చెప్పిన జాగ్రత్తలు, తర్వాత మందులు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ జనరల్ ఏం చేస్తారంటే ఎక్కడ స్టెంట్ పెట్టామో అక్కడ తిరిగి అక్కడ ఒక రిస్క్ ఉంటుంది. అక్కడ ఎక్కడ స్టెంట్ పెట్టాము అది ఒక యూజువల్లీ 3 to 6 months ఉంటుందండి. ఇది సమ్టైమ్స్ 6 months, ఒక 1 year దాకా ఉండొచ్చు ఈ రిస్క్ అక్కడ బ్లడ్ క్లాట్ ఫామ్ అవడానికి. ఆ బ్లడ్ క్లాట్ ఫామ్ కాకుండా ఉండడానికి మనము కొన్ని బ్లడ్ థిన్నెస్ తీసుకోవాలి. ఈ బ్లడ్ థిన్నెస్ తీసుకోకుండా కొన్ని ఉంటే మటుకు ఆ స్టెంట్ ఎక్కడ పెట్టాము అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి అకస్మాత్తుగా రక్తాలు అడ్డంకి వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్ కార్డియక్ డెత్ కూడా అవ్వచ్చు. సో అందుచేత ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మన పేషెంట్స్ అంతా కూడా గమనించాలి, పాటించాలి. ఓకే, సో బైపాస్ కూడా చేస్తూ ఉంటారు కదా, బైపాస్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారంటారు? ఇప్పుడు బైపాస్ అనేది కూడా ఒక ఈ అడ్డంకులు ఉన్నప్పుడు మన హార్ట్ అటాక్, హార్ట్ సంబంధించిన రక్తాల్లో అడ్డంకులు ఉన్నప్పుడు ఇది ఒక వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ అండి. ఇది ఇప్పుడు మందుల ద్వారా మనకి ఈ అడ్డంకులకు వచ్చే సిమ్టమ్స్ కానీ, దాని వచ్చే చెడు కానీ మనం కంట్రోల్ చేయలేము అన్నప్పుడు మనం యాంజియోప్లాస్టీ కానీ స్టెంట్ కానీ మనం రికమెండ్ చేస్తాం. ఇప్పుడు జనరల్లీ యాంజియోప్లాస్టీ అనేది మీకు చెప్పాను కదా, జనరల్లీ ఒక ఏరియాలో ఒక రక్తనాల్లో లేదా 2 రక్తనాల్లో ఉంటే ఒక సింపుల్ రీజన్స్ అంటే ఏంటి, వాటి లెంగ్త్ ఎక్కువగా లేకుండా ఉండడం కానీ, లేకపోతే వాటిలో బాగా కాల్షియం లేకుండా ఉండడం కానీ, లేకపోతే అది మల్టిపుల్ ఏరియాస్ ఒకే ఆర్ మల్టిపుల్ బ్రాంచెస్లో మనకి ఈ అడ్డంకులు లేకపోతే మనం యాంజియోప్లాస్టీ 1 or 2 areas కానీ 3 areas చేయొచ్చు. కానీ ఒక్కొక్కసారి ఈ యాంజియోప్లాస్టీ చేయడం సాధ్యం కాదు, బికాస్
ఆ లీజన్స్ అలాంటివి అనమాట. వాళ్ళు లీజన్ నేచర్ వలన ఒక్కొక్కసారి యాంజియోప్లాస్టిక్ స్టెంట్ వలన మనకు అంత మంచి ఎఫెక్ట్ ఉండదు. అలాంటప్పుడు మనం బైపాస్ మనం రికమెండ్ చేస్తాము. ఈ బైపాస్ చేసినప్పుడు మనం కొంతమంది వ్యక్తులకి ఏంటంటే ఈ బైపాస్ చేసినది కూడా మనం అదే విధమైన సూత్రాలు పాటించాలి. యాంజియోప్లాస్టిక్ చేసిన తర్వాత ఏ విధంగా మనం సూత్రాలు పాటించామో అదేవిధంగా వాళ్ళు సూత్రాలు పాటించాలి. అటు బైపాస్ అయినా అటు యాంజియోప్లాస్టిక్ అయితే పర్మనెంట్ క్యూర్ కాదు, ఇట్స్ ఓన్లీ ప్యాలియేషన్. మనకు వచ్చిన మన నేచర్ వల్ల వచ్చిన చెడుని మనం కొంచెం దాన్ని రెమెడీ చేసుకుంటున్నాము, దాన్ని బాగు చేసుకుంటున్నాము. తిరిగి అలా కీడు జరగకుండా ఉండాలంటే మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మూడు ప్రిన్సిపల్స్ ఏదైతే అనుకున్నామో ఆ మూడు ప్రిన్సిపల్స్ వాళ్ళు పాటించాలి. ఓకే, సో బైపాస్ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేస్తారు? బైపాస్ అనేది ఇది మన రక్తనాళాల్లో ఏదైతే అడ్డంకి ఉంటుందో ఆ అడ్డంకి అవతల వైపు ఒక రక్తనాలు అతుకుతారండి. అలా అతకడం వలన ఏమవుతుందంటే ఈ ఏదైతే అడ్డంకి ఉందో అక్కడి నుంచి అతి కష్టంగా బ్లడ్ ప్రవహిస్తుంది. క్లిష్టమైన విధంగా బ్లడ్ ప్రవహించినప్పుడు మనకి సరైన రక్తప్రవాహం జరగదు గుండెకి. కనుక అలా తిరిగి రక్తప్రవాహం మనం రిస్టోర్ చేయాలంటే మనం ఇంకొక ట్యూబ్ని అతికించుకోవాలి. వారు ఏం చేస్తారంటే మన దేహంలో ఉన్న కొన్ని రక్తనాళాలు జనరల్ ఈ రోజుల్లో మనకి ఆర్టరీస్ తీసుకుని అతుకుతున్నారు, అంటే ఇంటర్ మెమరీ ఆర్టరీని ఉంటుంది మన ఛాతీలో, అది తీసి అది అడ్డంకి అవతల వైపు అది అతకడం వలన యథాప్రకారంగా ఈ కొత్త పాత్వేలో కొత్త ఈ ఏరియా కొత్త ఈ రక్తాల నుంచి మనం యథాప్రకారంగా మంచిగా రక్తం ప్రవహిస్తుంది. తద్వారా ఏదైతే రక్తాలు అడ్డంకి ఉందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. ఈ విధంగా ఎన్ని ఆర్టరీస్ ఉంటే అన్ని ఆర్టరీస్కి వాళ్ళు కొత్త రక్తాలను అతుకుతారు అన్నమాట. అలా అతకడం వల్ల తిరిగి రక్తప్రవాహం మామూలుగా ప్రవహించే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా వీళ్ళంత వరకు వాళ్ళు రేపు బైపాస్ చేసినప్పుడు ఆర్టరీస్ చేస్తున్నారు, ఆర్టరీ టు ఆర్టరీ అనేది వాళ్ళు అతుకుతున్నారు. కానీ ఆర్టరీస్ అనేది లిమిటెడ్ సప్లై ఉంటుంది మా బాడీలో, కనుక అలాంటప్పుడు మన కాళ్ళ నుంచి వెయిన్స్ తీసుకుని కానీ చేతి నుంచి వెయిన్స్ తీసుకుని కానీ కూడా వాళ్ళు ఉపయోగిస్తారు కండ్యూట్స్ కింద. ఓకే, సో బైపాస్ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పేషెంట్ స్టంట్ వేసిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకోవాలా? లేదండి, అట్లా ఏం లేదు. బట్ ఏంటంటే ఈ బైపాస్ అయిన తర్వాత కానీ స్టంట్ వేసినా కానీ సేమ్ 3 ప్రిన్సిపల్స్ మనం చెప్పుకునేవే పాటించాలి వాళ్ళు. కాకపోతే బైపాస్ అయిన తర్వాత వాళ్ళకి కూడా కొన్ని రక్తం పలచబడే మందులు ఇస్తారు, అవి తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని రకాల మందులు కూడా జీవితాంతంగా తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా యాంజియోప్లాస్టిక్ చేసినప్పుడు కూడా మనం కొన్ని రకాల మందులు ఇస్తారు, రక్తం పలచబడడానికి కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు ఇస్తారు, అవే రకమైన మందులు వాళ్ళు కూడా వాడాల్సి వస్తుంది. బైపాస్ కానీ యాంజియోప్లాస్టిక్ కానీ చేసిన తర్వాత ఈ 3 ప్రిన్సిపల్స్ 2 రకాల పేషెంట్స్ కూడా వర్తిస్తాయి. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? అంటే డైలీ వాకింగ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. అబౌట్ లైఫ్ స్టైల్ అనేది ఒకటి స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. రికమెండేషన్ అంటే అట్లీస్ట్ 20 to 30 minutes ఎక్సర్సైజ్ పర్ డే, అంటే లైక్ ఒక మోడరేట్ ఎక్సర్సైజ్, అంటే ఒక వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ ఫర్ అబౌట్ అట్లీస్ట్ 5 to 6 days అనే వీక్ చేయాలండి. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ షుడ్ డూ. అండ్ జనరలీ దీస్ ఆర్ మనం ఈ మసిల్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ కూడా అంటున్నాము. ఈ మసిల్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ అంటే సింపుల్ వెయిట్ లిఫ్టింగ్, తర్వాత ఈ కోర్ మసిల్ ఎక్సర్సైజ్ కూడా చేస్తే అట్లీస్ట్ 2 to 3 days అనే డే వీక్ చేస్తే మంచిది ఇది. సో ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, స్ట్రెస్ తగ్గించుకోవడం ఇంపార్టెంట్. డయాబెటీస్ ఉంటే అది సమానంగా అది అదుపులో పెట్టుకునే విషయం చాలా ముఖ్యము. బ్లడ్ ప్రెషర్ కూడా మనం చాలా అదుపులో పెట్టుకోవాలి. స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే దాన్ని విరమించుకోవాలి. అదేవిధంగా ఈ టొబాకో చూయింగ్ అనేది కూడా మనం అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మనం ఈ స్మోకింగ్ వచ్చినప్పుడు ప్యాసివ్ స్మోకింగ్ అంటాం, అంటే మన పక్కన ఉన్న ఎవరైనా స్మోక్ చేస్తుంటే ఆ స్మోక్ మనం పీల్చినా ఎవరైతే స్మోకర్ ఉంటారో వారికన్నా నాన్ స్మోకర్స్కి ఈ స్మోక్ పీల్చడం వల్ల అధికంగా రిస్క్ ఉంటుందండి. సో అది మనం అట్లీస్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ మెంబర్స్ మనం స్మోక్ చేయడం మానేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకే కాక ఎవరైతే స్మోక్ చేస్తారో వారికే కాకుండా ఆ ఇరుగు పొరుగున వాళ్ళకి కూడా ఆ స్మోక్ పీల్చడం వలన చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. దెన్ కొలెస్ట్రాల్ అంటాం కదా, కొలెస్ట్రాల్ అనేది కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ అనేది జనరల్ రికమెండేషన్ ఏంటంటే మనకి ఎవరికైనా హార్ట్అటాక్ అయ్యి తర్వాత కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు మన కొలెస్ట్రాల్ అనేది బాగా అదుపులో పెట్టుకోవాలి. జనరలీ మనం చెప్పేది ఏంటంటే లెస్ దెన్
70 అంటాము, ఇంకా హై రిస్క్ పాపులేషన్లో, మోడరేట్ రిస్క్ పాపులేషన్లో లెస్ దెన్ 100 అంటాము, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ని. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హెల్త్ గుడ్ కొలెస్ట్రాల్గా పెంచుకోవడం ముఖ్యము. ఇది ఇంతవరకు ఏ మందు వలన సాధ్యం కాలేదు, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచడం అనేది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలంటే అతి ముఖ్యమైన విషయం ఈ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ వల్ల మనకి ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ పెరగడం వలన మనకి ఈ రక్తంలో అడ్డంకులు పుట్టే అవకాశం కూడా బాగా తగ్గుతుంది. ఓకే, సో డయాబెటిక్ ఉన్న పర్సన్లో వచ్చిన గుండె నొప్పికిను, డయాబెటిక్ లేని పర్సన్కి వచ్చిన గుండె నొప్పికిను రెండింటికి ఏమైనా తేడా ఉంటుందా? డిఫరెన్సెస్ ఏంటంటారు, ఎలా ఉంటాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు మీరు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే జనరల్గా మనం హార్ట్ అటాక్ అంటే చాతుర్ విపరీతం నొప్పి రావడం, అది తర్వాత బాగా ఆందోళన కలగడం అని 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 ఉంటాం కదా. కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే డయాబెటీస్ వాళ్ళకి ఈ పెయిన్ సంబంధించిన నర్వ్స్ వాళ్ళకి దెబ్బతిని ఉంటాయి. కనుక వాళ్ళకి ఈ విసరల్ పెయిన్ అంటే ఈ హార్ట్ అటాక్ సంబంధించిన పెయిన్ అనేది వాళ్ళకి స్పర్శలో రాదు. కనుక హార్ట్ అటాక్ అనేది వాళ్ళు సైలెంట్గా జరిగిపోతుంటుంది. కానీ వీళ్ళు ఏ విధంగా డయాబెటీస్ వాళ్ళకి ఏ విధంగా మనం కాషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ హార్ట్ అటాక్ విధంగా వస్తుంటే ఛాతీ ఈ గుండెకి సంబంధించిన నొప్పి వస్తే ఏ విధంగా వాళ్ళు గమనించాలనే విషయం కూడా వాళ్ళకి మనం బోధించవలసి వస్తుంది. అంటే వీళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏ చిన్న పెయిన్ అయినా సరే వాళ్ళు కొంచెం ముందుగానే ముందు జాగ్రత్తగానే వాళ్ళ డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే వాళ్ళకి పెయిన్ థ్రెషోల్డ్ పరిస్థితి చేయడానికి తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు ఏ పెయిన్ అనేది అంత తీవ్రంగా కాకపోయినా ఒక విధమైన ఒక మైల్డ్ పెయిన్ మోడరేట్ పెయిన్ వచ్చినా సరే దానికి వాళ్ళు జాగ్రత్త పడి డాక్టర్ చూపించుకోవాలి ఒకటి. రెండవది, ఒక పెయిన్ లేకుండా సరే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వస్తే హార్ట్ సంబంధించిన పెయిన్ వస్తే వాళ్ళు ఉన్న లక్షణాలు ఏంటంటే ఈ ఏ కారణం లేకుండా చెమటపోవడం, ఏ కారణం లేకుండా ఆయాసం రావడం, లేకపోతే ప్రీతం వీక్నెస్ రావడం, ఇదేనా జరిగితే వాళ్ళకి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ సిమ్టమ్స్ హార్ట్ పెయిన్కి ఈక్వల్ అంటాం మనం. ఇది అంజనల్ ఈక్వల్ అంటారు, హార్ట్ పెయిన్ ఈక్వల్ అంటారు. పెయిన్ లేకపోయినా వాళ్ళకి ఆయాసం రావడం, చిన్న పని చేసిన ఆయాసం రావడం, అది కూర్చుని కూర్చున్న సరే వాళ్ళకి వెంటనే ఆయాసం రావడము, తర్వాత ఈ చెమటల విపరీతంగా పోయడము, ఒక ఏదో గుండె యొక్క కొట్టుకోవడం ఎక్కువ అవ్వడము, అంటే పాల్పిటేషన్స్ అంటాను. ఇది ఏమైనా జరిగితే వాళ్ళకి వెంటనే దాన్ని గమనించి వాళ్ళ డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. ఓకే, గుండె నొప్పికి సంబంధించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, డయాబెటిక్ ఉన్న వాళ్ళ గురించి ఓకే. సో మామూలు పర్సన్స్లో కూడా హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేసుకుని బైపాస్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళకంటే వీళ్ళు అంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటారంటారు? అండ్ డయాబెటిస్ బతికే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎవరికైతే మధుమేహం ఉన్న వాళ్ళకేనో, మధుమేహం లేని కార్డియా పేషెంట్కి? మధుమేహం ఉన్న వాళ్ళకి జనరలీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. నెంబర్ వన్, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ కాకుండా వాళ్ళకి తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. నాన్ డయాబెటిక్స్కి డయాబెటిక్ కంపేర్ చేసుకుంటే డయాబెటిస్ వాళ్ళకి తీవ్రత ఎక్కువ ఉంటుంది. వ్యాధి అనేది చాలా ఎక్కువగా వ్యాపించి ఉంటుంది వీళ్ళకి. మనకి అనుకున్నాం కదండి, రక్తం గుండెకి సంబంధించిన రక్తప్రవాహం అనేది మూడు రక్తనాళాల వల్ల జరుగుతుందని. జనరలీ మనకి నార్మల్ పర్సన్స్లో డయాబెటీస్ వాళ్ళకి జనరలీ ఆల్ త్రీ వెసల్స్ బ్లాక్స్ ఎక్కువగా ఉండడం అనేది అంత ఎక్కువ ఉండదు. కానీ డయాబెటీస్కి ఆల్ త్రీ ఆర్టరీస్ బాగా క్లాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి డిఫ్యూజ్ డిసీజ్ అంటే మామూలుగా ఒక చోట ఉండి మిగతా రక్తాలు అంతా నార్మల్గా ఉండే అవకాశం మామూలు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కానీ డయాబెటీస్ వాళ్ళకి డిఫ్యూజ్ డిసీజ్ అంటే రక్తనాళం మొదటి నుంచి చివరి వరకు, బిగినింగ్ టు ఎండ్ వరకు డిసీజ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బాగా సన్నగా అయిపోతాయి ఆర్టరీస్. ఈ సన్నగా అయినప్పుడు ఈ ఆర్టరీస్కి ఏ విధమైన యాంజియోప్లాస్టీ చేయాలన్నా బైపాస్ చేయాలన్నా కూడా చాలా క్లిష్టమైన పద్ధతి, అది చాలా కష్టం అది. కనుక ఈ ప్రొసీజర్ ఇది చేయడం కష్టం వాళ్ళకి. యాంజియోప్లాస్టీ అయినా సరే సర్జరీ అయినా సరే, సర్జరీ చేసిన తర్వాత కానీ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత కూడా వీళ్ళకి కాంప్లికేషన్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైతే స్టెంట్ పెడతామో ఆ స్టెంట్ తిరిగి ఆ ఏరియాలో అడ్డంకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ వీరికి ఈ క్లాటింగ్ మెకానిజం చాలా ఎక్కువగా ఉంటుంది, కనుక ఈజీగా రక్తనాళంలో క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బైపాస్ చేసిన తర్వాత బైపాస్ చేసిన ఆర్టరీస్, కొత్త ఆర్టరీస్ కానీ కొత్త వెయిన్స్ కానీ అయితే వాళ్ళు ఉపయోగిస్తారు బైపాస్కి, వాటిలో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కొత్త కండ్యూట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి.
సో బై జనరలీ అన్ఫార్చునేట్లీ డయాబెటిక్స్కి వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఒకటి వ్యాధి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. వ్యాధికి చేసిన ఏదైతే మనం చికిత్స ఉంటుందో, యాంజియోప్లాస్టీ కానీ సర్జరీ కానీ, ఆ చికిత్స యొక్క ఫలితం కూడా అంత సక్సెస్ఫుల్గా ఉండదు వాళ్ళకి కంపేర్ టు నాన్ డయాబెటిక్స్. ఓకే ఓకే. సో షుగర్ పేషెంట్లు ఒకవేళ సడన్ హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు స్టంట్ వేయాల్సిన పరిస్థితి కానీ బైపాస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యేదాకా వెయిట్ చేస్తారా లేకపోతే ఆల్టర్నేట్ ఇంకేదైనా? ఒకవేళ ఎమర్జెన్సీగా ఉంటే పేషెంట్కి, డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళకి ఏ విధంగా నాన్ డయాబెటిక్ అదే విధంగా మనం ట్రీట్ చేస్తామండి. వాళ్ళకి షుగర్ కంట్రోల్ అయ్యే వరకు ఆగరు, ఆగే అవకాశం కూడా ఉండదు, ఆగకూడదు కూడా. మనం టైమ్ ఈస్ ఇక్కడ మసల్ అంటాం మనం, టైమ్ ఈస్ మనీ కాదు ఇక్కడ, టైమ్ ఈస్ మసల్ అంటే ఎంత మనం డిలే చేస్తామో ట్రీట్మెంట్ వీళ్ళకి, ఏ పేషెంట్కి నాన్ డయాబెటిక్ కానీ డయాబెటిక్ కానీ, అంత వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, అంత అంటే అంత ఎక్కువ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుందండి. ఎవ్రీ మినిట్కి దే సమ్ గ్రామ్ ఆఫ్ మసల్ దట్ ఈస్ డెడ్ పర్మనెంట్లీ. ఐడియా ఈజ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నాట్ టు వెయిట్, యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ మనం బ్లడ్ సప్లై తిరిగి రిస్టోర్ చేసుకోవాలి. టైమ్ ఈజ్ మసల్ ఇక్కడ. సో కనుక వెదర్ డయాబెటిక్ కానీ నాన్ డయాబెటిక్ కానీ మనం ఏ విధమైన డిలే ఉండకూడదు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంలో. షుగర్ కంట్రోల్ చేసే చేయాలని చెప్పి మనం ఆగాలని ఏమి లేదు. అట్లా మనం షుగర్ ఇవాళ రేపు ఫార్చునేట్లీ మనకి ట్రీట్మెంట్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, దాంతో మనం ఫాస్ట్గా మనం కంట్రోల్ చేసుకుంటాము, ఏం దాని ప్రాబ్లం ఉండదండి. ఈ షుగర్ కంట్రోల్ మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి అడ్డు రాదు, అడ్డు రాకూడదు కూడా. ఓకే. అయితే ఈ రోజుల్లో 20 to 30 ఏజ్లో ఉన్న పిల్లలకి కూడా చాలా డయాబెటిక్తో పాటు ఈ కార్డియాక్ అరెస్ట్ అవుతూ ఉన్నారు, బట్ అంత చిన్న ఏజ్లో గుండె నొప్పి రావడానికి రీజన్ ఏంటంటారు? మేము చెప్పాను కండి దట్ మనం పాపులేషన్ చాలా స్పెషల్ పాపులేషన్ అని. ఏంటంటే మనకి మన జీన్స్, వీఆర్ బోర్న్ విత్ బ్యాడ్ జీన్స్. మన జీన్స్ ఏదైతే ఉన్నాయో ఈ జీన్స్ అనేవి బ్యాడ్ జీన్స్. ఈ బ్యాడ్ జీన్స్ వలన మనకి ఇతర ఏ ఇతర పాపులేషన్ వాళ్ళలో ఇంకే పాపులేషన్ చేసిన సరే ఇంత ఎక్కువగా తీవ్రతగా హార్ట్ సంబంధించిన వ్యాధులు రావు. ఇన్ఫ్యాక్ట్ మనకి హార్ట్ అటాక్ అనేది మనకి ఏజ్ ఎక్కువ కొద్దీ హార్ట్ అటాక్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. జనరలీ మనం జనరలీ 50 above ఉన్న వాళ్ళకి జనరల్ హార్ట్ అటాక్ వస్తుందని మనం అనుకుంటాం. ఇప్పుడు మనం వెస్ట్రన్ పాపులేషన్ చూసుకుని, కాకేషన్స్ కానీ యూరోపియన్స్ కానీ చూసుకుంటే మనము వాళ్ళకన్నా 10 years ముందే మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ 50% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ అఫ్లిక్టెడ్ హార్ట్ అటాక్, 50% అంటే మన దేశంలో ఒకవేళ 100 attacks జరిగితే దాంట్లో 50% మంది యంగ్ పాపులేషనే ఉన్నారు. ఇది వెరీ అన్ఫార్చునేట్, ఎందుకంటే యంగ్ పాపులేషన్ అంటే వర్క్ ఫోర్స్. మనకి ఈ వర్క్ ఫోర్స్ మనం కోల్పోతున్నాం అంటే చాలా పెద్ద నష్టం మన దేశానికి. ఇది ఎందుకు జరుగుతుందంటే యాజ్ ఎ సెట్ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ప్రివిలెంట్గా ఉన్నాయి మనకి, మనకి బ్యాడ్ జీన్స్. మీకు ఉదాహరణ చెప్తాను అంటే దేర్ ఇస్ ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఇప్పుడు ఏంటంటే కాల్ తర్వాత అది చూద్దాం సార్. కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్కారం మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. మేడం మాకు బ్లాక్ సైడ్ ను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇట్లా వెనకకు ముందరికి బాగా నొస్తుంది సార్. మేడం మాట్లాడుతున్నారండి సార్, చెప్పండి చెప్పండి. హలో చెప్పండి చెప్పండి, వింటున్నాం. ముంగట బాగా నొస్తుంది మేడం, మొన్న ఎంఆర్ఐ స్కానింగ్ తీయించిన మీకు నిప్పి ఎక్కడ వస్తున్నారు? హలో మీరు నిప్పి ఎక్కడ వస్తున్నారండి? మీకు నిప్పి ఎక్కడ వస్తుంది? బ్యాక్ అప్పర్ బ్యాక్ లోవర్ బ్యాక్ అండి? అప్పర్ బ్యాక్ లోవర్ బ్యాక్? ఓకే, పైన కింద అండి? మీకు పెయిన్ ఎక్కడ వస్తుంది? మేడం లెఫ్ట్ సైడ్ మేడం, లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ అటు ముంగటి పక్క వెనక పక్క కంటిన్యూ వస్తుంది మేడం. కంటిన్యూ వస్తుంది. మీకు పని ఏమైనా చేస్తే ఎక్కువ అవుతుందండి, అంతే ఉంటుందా? మొత్తం వస్తుంది ముంగట, లెఫ్ట్ సైడ్ చివరి జబ్బల కడ వస్తుంది మేడం.
చూడు బాబు, ఇది ఎప్పటి నుంచి వస్తుంది, ఎన్ని సంవత్సరాలు నుంచి వస్తుంది అని చెప్పింది? 3 ఇయర్స్. ఓకే అండి, మీ సమస్యకి డాక్టర్ గారు పరిష్కారం చెప్తారు, వినండి. చెప్పండి సార్, 3 ఇయర్స్ నుంచి అలాంటి పెయిన్ బేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ 3 ఇయర్స్ నుంచి పెయిన్ బేర్ చేస్తుంటే మరి ఎంఆర్ఐ అని ఎవరు అడ్వైస్ చేస్తారు మీకు? ఓకే, జనరల్గా చేయించుకున్నట్టు. ఓకే ఓకే, ఎంఆర్ఐలు ఏమన్నారు? లేదు సార్, కాలర్ లైన్లో లేరు, మీరు మాట్లాడారు. ఇది చూడండి, ఇది ఛాతీ వెనక భాగంలోను లెఫ్ట్ సైడ్ వస్తున్నారు, ఇది చాలా కాలంగా వస్తున్నారు, చాలా వైడ్ ఏరియాలో వస్తున్నారు. ఇది ఇది మీరు ఎంఆర్ఐ కాకుండా మీరు ఒక జనరల్ ఫిజిషియన్ చూసి ఛాతీకి మీరు ఏం చేస్తారంటే ఒక ఈసీజీ, తర్వాత మళ్ళీ ఏమో ఒక ఎకోకార్డియోగ్రామ్ చేయించుకోండి. ఒకవేళ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం లేకపోతే ఇది వేరే విషయం అని కూడా అయ్యి ఉండవచ్చు. జనరలీ మీరు చెప్పిన లక్షణాలు బట్టి ఇది హార్ట్ పెయిన్ కాదనిపిస్తుంది, ఎందుకంటే హార్ట్ పెయిన్ మీరు చెప్పిన లక్షణాలుగా ఉండదు. ఇది మీరు వెంటనే మీరు ఒక మంచి ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ కానీ చూపించుకుని వారిని సంప్రదించండి. అది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకుని హార్ట్ వల్ల అవుతుంది లేదా అని. అది కాకపోతే ఇంకా వేరే విషయాలు మనం అప్పుడు చూసుకోవచ్చు. ఓకే, సో ఇలాగే చాలామంది చిన్న పెయిన్ వచ్చినా కూడా ఇది హార్ట్ అటాక్ వస్తుందేమో అని చాలామంది ఇలా భయపడుతూ ఉంటారు. అంటే అది సహజమేనండి, బికాస్ హార్ట్ అటాక్ అనేది చాలా భయంకరమైనది కదా, సైలెంట్, ఇది ఇట్ కెన్ కిల్ ఏ పర్సన్. ఇప్పుడు అంటే ఇది భయపెట్టాలని కాదు, బట్ జనరలీ హార్ట్ అటాక్ అనేది 3 విధాలుగా వస్తుంది. ఒకటి ఏంటంటే వాళ్ళకి నడుస్తుంటే ఛాతీ నొప్పి రావడము, లేకపోతే అది నడిచిన తర్వాత ఏమో కూర్చుంటే తగ్గిపోవడము, ఇది ఎంజైనా ఎఫర్ట్ అంటారు. ఇది ఫస్ట్, అంటే నాట్ వెరీ, అంటే ఇది అంత తీవ్రత కాదనుకోండి, ఇది తీవ్రమైన వ్యాధి కానీ ఇది నాట్ వెరీ డేంజరస్ బికాస్ ఓన్లీ ఎగ్జాషన్ ఇస్ కమింగ్. కొంతమంది కూర్చున్నా కూడా నొప్పి వస్తూ ఉంటుంది, అది కొంచెం ఇంకా తీవ్రతమైంది. కొంతమందికి థర్డ్ స్టెప్ ఈజ్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే ఇది ఈ కంటిన్యూస్గా పెయిన్ రావడము, మోర్ దెన్ అబౌట్ హాఫ్ అన్ అవర్ పెయిన్ ఉంటుంది. సో ఇది తప్పనిసరిగా ఇది హార్ట్ అటాక్ అనమాట. అంటే ఏంటి, పర్మనెంట్ డ్యామేజ్ హ్యాపెనింగ్ దేర్. ఒక ఫ్యూ మినిట్స్ వచ్చి పోవడం అది వేరు, రికరెంట్గా కూర్చున్నప్పుడు అది కంటిన్యూస్గా ఒక మోర్ దెన్ 10 to 15 మినిట్స్ ఉండడం అనేది జనరలీ ఇట్ మీన్స్ హార్ట్ అటాక్ అని అర్థం అనమాట అండి. ఇది దిస్ ఇస్ వన్ థింగ్. సమ్ టైమ్స్ హార్ట్ అటాక్ కెన్ మ్యానిఫెస్ట్ సడన్ కార్డియాక్ డెత్. మీరు చూస్తుండొచ్చు, మనం ఎప్పుడైనా సమ్ టైమ్స్ యూ మస్ట్ హావ్ సీన్ ఒక క్రౌడ్లో సడన్గా సంబడి ఫాల్స్ డెడ్. అంటే ఈ కార్డియాక్ అరెస్ట్ ఉంటారు. సో కార్డియాక్ అరెస్ట్ కెన్ బి వన్ ఆఫ్ ద మ్యానిఫెస్టేషన్స్ అనమాట ఈ ఈ హార్ట్ అటాక్కి. సో ఫస్ట్ మ్యానిఫెస్టేషన్ కెన్ బి సడన్ కార్డియాక్ డెత్. సో అంచేత మనము ఇది చేతనే వచ్చినప్పుడు మనం కొంచెం దాన్ని శ్రద్ధగా, దాన్ని హార్ట్కి సంబంధించిందో కాదో అని తెలుసుకోవడం ముఖ్యమే. అది అది హార్ట్ కాదని నిరూపించుకుంటే మనకు సంతోషమే. అది కానీ ఒకవేళ హార్ట్కి సంబంధం అయితే దాన్ని నెగ్లెక్ట్ కాకూడదు అది. ఓకే, సో ఇలాంటి మనకు తెలిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే, మనకి ఇలాంటి సింటమ్స్ ఉన్నాయి, ఇంకా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, మీరు చెప్పిన ఈ లక్షణాలు, ఈ మూడిట్లో ఏ ఒక లక్షణం కనిపించినా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు చాలా అప్పు, చాలామందికి ఒక విధం భయం కూడానండి. ఇది హార్ట్ అటాక్ ఏమో, అది హాస్పిటల్కి వెళ్తే హార్ట్ అటాక్ అంటారేమో, అడ్మిట్ చేసేస్తారేమో, ఇంకా ఇంకేదైనా చేసేస్తారేమో అని భయపడి హాస్పిటల్కి వెళ్ళరు. తను తను కన్విన్స్ చేసుకుంటారు అన్నమాట, ఇది ఇది ఓన్లీ గ్యాసే. కానీ ఆ విధంగా సెల్ఫ్ కన్విన్సింగ్ అవాయిడింగ్ మెడికల్ అటెన్షన్ అనేది చాలా డేంజరస్ థింగ్ అండి. అంటే జనరలీ నోబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ అంటే ఇన్ మేకింగ్ ఏ ఫాల్స్ డయాగ్నోసిస్ ఎనీథింగ్ లేదా. జనరలీ ఏ సర్వసాధారణంగా ఏ డాక్టర్ కూడా ఒక వ్యాధిని మభ్యపెట్టి వాళ్ళకి తప్పుదారం పట్టించాడు. ఇన్ఫ్యాక్ట్ గోగి వాడికి మంచి అయ్యి బయటపడితే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది డాక్టర్కి. కనుక డాక్టర్ అనేవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వ్యాధి ఉందా లేదా అని తెలుసుకోవడమే చాలా ముఖ్యము. అండ్ ధైర్యంగా వెళ్ళండి, డాక్టర్ని సంప్రదించండి, హాస్పిటల్కి వెళ్ళండి. ఎంత రాత్రి అయినా పర్వాలేదు, చాలా హాస్పిటల్ 24 సర్వీసెస్ ఉంటాయి. ఒకవేళ అది గ్యాస్ అయ్యి ఉంటే అది సంతోషమే, హార్ట్ కాకపోతే. ఒకవేళ హార్ట్ ఉంటే మటుకు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే ఫస్ట్ 1 అవర్ అనేది చాలా అమూల్యమైన టైం. అది 3 అవర్స్ ఈజ్ గోల్డెన్ పీరియడ్. 3 అవర్స్ దాటిన తర్వాత మనకి 6 అవర్స్ ఈజ్ స్టిల్ ఓకే. 6 అవర్స్ తర్వాత మనకి ఈ హార్ట్ అటాక్ రివర్స్ చేయడం అంతగా సాధ్యం కాదు. ఎంత మన తొందరగా మనం రివర్సల్ మొదలెడితే అంత మంచిగా మనం రివర్స్ అవ్వచ్చు. సో యాజ్ ఐ సెడ్, ఎవ్రీ మినిట్ కౌంట్స్ హార్ట్ అటాక్లో. సో హార్ట్ అనేది పదిలం అంటాం, హార్ట్ హృదయం పదిలం. ప్రతి నిమిషం మనకు అమూల్యం అనమాట. ప్రతి నిమిషం కొంచెం కొన్ని గ్రామ్స్ ఆఫ్ హార్ట్ ఈజ్ లాస్ట్. సో పర్మనెంట్గా పోతుంది. సో దాని ద్వారా చాలా కాంప్లికేషన్స్ కూడా మనకి వస్తాయి. కనుక ఎంత తొందరగా మనం డాక్టర్ని సంప్రదించి
అది హార్ట్ అయితే హార్ట్కి సంబంధించిన వ్యాధికి సంబంధించిన చికిత్స పొంది హార్ట్ అటాక్ వలన మనకి ప్రాణ నష్టం కాకుండా, హార్ట్ అటాక్ వలన మనకి నష్టం కాకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం మనకి. రైట్ సార్, గుండె నొప్పికి సంబంధించి చాలా మంచి సలహాలు సూచనలు అందించారు. అండ్ యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్ గురించి కూడా, బైపాస్ వీటన్నిటి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ టీ సాట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.